ప్రియులారా, మనిషి ఏది ఆలోచించాలో, ఎవరి కొరకు ఆలోచించాలో మర్చిపోయాడు. అనవసరమైన వాటి కొరకు ఆలోచన పెట్టుకున్నాడు. ఈ ఆలోచనల్లో చివరికి తనువే చాలించిపోతాడు. అలా పోయిన వ్యక్తి జ్ఞాపకాలు, సమాధులు, అంతేనా జీవితం? అదేనా జీవితం? అంతటితో ఆగిపోయాడా? ఆగలేదు. అస్సలు దేవుడెవరో అక్కడికి వెళ్ళడం వల్ల, అసలు నీవెవరో తెలియని నీకు, నీవెవరో తెలియని నీకు దేవుడెవరో, ఎందరు దేవుళ్ళు, ఎవరెవరికి ఏ దేవుడు, ఎంత ఎత్తుకొచ్చావా? డెమోక్రసీలో ప్రజలే పాలకులు. ఓట్లు వేశారు, నాయకులను మీరేవే గెలిపించారు. అతని మీద ఉన్న నమ్మకం, సమర్థత చూసి అలానే దేవుణ్ణి కూడా ఎన్నుకుంటావా? దేవుడు కూడా నువ్వు ఎన్నుకుంటావా? నీ సంగతే నీకు తెలీదే, అసలు దేవుడు ఎవరు, ఎలా ఉంటారు అని తెలియని నీవు దేవుణ్ణి ఎంపిక చేసి ఎత్తుకు ఎదిగిపోయావా? మనిషి పతనానికి ఇది నిదర్శనం అండి. ఈరోజు ప్రపంచ పరిస్థితి నీకు నీ విషయమే తెలీదు. అమ్మ చెబుతుంది, అతనే రామిన అన్న డాడీ. అంతవరకు మనకి డాడీ ఎవరో తెలియదండి. నిజమేనా? నిజమే. లేకపోతే డిఎన్ఏ టెస్ట్ వరకు వెళ్ళాలి. అదిగో నాయనా మీ డాడీ అని అప్పుడు అంటాం కదా, నాన్న అని, తండ్రి అని, అబ్బా అని. నీ తండ్రి నీకు తెలీదు. ఏ తండ్రి నిన్ను భూలోకంలో ఈ మానవ ఆకారంలో కన్నాడో ఆ తండ్రే నీకు తెలియనప్పుడు నీ కన్న తల్లి చెబుతుంది అతడే నీ తండ్రి అని. నీ కన్న తల్లి చెబుతుంది నేనే మీ అమ్మను అని. అమ్మా నాన్నలను తెలియని ఈ మానవ జీవితం దేవుడెవరో చెప్పేస్తావా? నీకు నచ్చిన దేవుణ్ణి పెట్టేస్తావా? వద్దు. నీ బ్రతుకు పరమార్థం ఎరుగుట ముఖ్యం, కానీ అలా తెలిపిన దేవుడెవరో తెలుసుకోవటం ముఖ్యం, కానీ మరొక ప్రయత్నం చేయొద్దు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచ మానవుని పరిస్థితి ఏంటో ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఎన్నో సాధించాను, ప్రగతి పదంలో ఉంటున్నాము అంటున్నారు. ఆకాశానికి ఎక్కిపోయాము, అంతరిక్ష రహస్యాలు తెలుసుకున్నాము అంటున్నారు. కానీ వాళ్ళ బ్రతుకంటే ఏంటో వాళ్ళకి అర్థం కాకుండా పోయింది. అలాగే బ్రతుకుతూ 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 చచ్చిపోతారు. బ్రతికి చావటం. చివరికి మనుషులు ఒక మొండి మాట ఆడడం మొదలుపెట్టారండి. ఏంటండి ఇవాళ చచ్చిపోతే రేపు, రేపటికి రెండో రోజు కదండి అంటారు. అంటే దాని గురించి మీరు ఆలోచించకండి. ఈరోజు మనుషులు ఏమి నేర్పిస్తున్నారు అంటే, ఏమండి ఇవాళ చచ్చిపోతే రేపటికి రెండో రోజు అండి, అందరం పోయేవాళ్ళమేనండి అనే మాట సరిపెట్టేసుకొని అక్కడి నుంచి దాని గురించి మాట్లాడడం ఆపేస్తున్నారండి. నో, ఆపకూడదు, ఆపకూడదండి. నిజంగా బైబిల్ అనే మహావిజ్ఞాన గ్రంథాన్ని మనం తెరిస్తే అండి, అమోఘమైన మాటలండి. అది మానవ మట్టి మెదడుతో వ్రాయబడిన శాస్త్రం కదండి. అది దేవుడు మానవాళి కొరకు ఉరాయించిన ప్రేమ ఉత్తరం అండి అది. ఇట్ ఈస్ ఎ లవ్ లెటర్. భూమి మీద పుట్టిన నాట నుండి నీ తుదిశ్వాస ఆగిపోయినంత వరకు నీవు బ్రతుకులో ఏం చెయ్యాలో అనేది ఆయన వ్రాసాడండి. ఇట్ ఈస్ ఎ లవ్.
ఈ ప్రేమ ఉత్తరం మనిషికి అర్థం కాక ఈ బైబిల్ను చదవటానికి ఇష్టపడక మత గ్రంథమని ఒకరు అర్థం కాని పుస్తకమని మరొకరు విదేశీ పుస్తకమని ఇంకొకరు ఎన్ని పేర్లు పెట్టారండి. ఈరోజైనా సుమారు 16 వందల సంవత్సరాల మధ్యకాలం పట్టిందండి 66 పుస్తకాలు రాయబడడానికి. సుమారు 1500 నుండి 1600 సంవత్సరాలు పట్టిందండి బైబుల్ వ్రాయటానికి. వ్రాసిన వారు సుమారు 42 మంది రచయితలండి. మొదటి రచయిత మోషే అయితే చివరి రచయిత జబదయు కుమారుల్లో ఒకడైన యోహాన్ గారండి. ఇలా సుమారు 42 మంది రచయితలు ఒక చోట కూర్చుని వ్రాసింది కాదండి ఇది. ఒక చోట కూర్చొని రాసింది కాదు, ఒక వృత్తి కలిగిన వారు రాసింది కాదు. ఇందులో రాజులున్నారు, ఇందులో ప్రవక్తలున్నారు, ఇందులో పేదవాళ్ళున్నారు, ఇందులో జాలర్లున్నారు, ఇందులో శంకరులున్నారు. వీళ్ళంతా ఒకే ప్రాంతానికి చెందినవారు కాదండి, వేరువేరు చోట్లలో వేరువేరు తరాలలో భూమి మీద పుట్టిన వీరు దేవుడు చెప్పగా వ్రాసిన ఈ ఉత్తరం ఆ లోపల ఎవరి కొరకు వ్రాసాడు అనేది అర్థం కాని పరిస్థితిలో ప్రపంచం ఈరోజు ఉండిపోయిందండి. బైబిల్ ఏమండి, ఈ లోకంలో ఈ జ్ఞానాన్ని అభ్యసింపచేయటానికి వారంలో అన్ని రోజులు పిల్లలకి ఈ లోక విద్యను అభ్యసింప చేయటానికే కదండి విడిచిపెడుతున్నాం. లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. వాడి భవిష్యత్ అంటే ఏంటి? మళ్ళా వాడి భవిష్యత్ ఎక్కడి వరకు అంచనా వేసావు నువ్వు? నీ లక్షలాది రూపాయల కష్టాన్ని వాళ్ళని ఎక్కువ విద్యావంతులుగా చేయటానికి ఉపయోగపడుతున్నావే ఆ డబ్బుని. ఎంతవరకు మీరు ఆ పని చేయగలుగుతున్నారంటే చచ్చిపోయినంతవరకేనా? ఆ విద్య అంతవరకేనా వాళ్ళకి? ప్రియమైన దేవుని పిల్లలారా, మరి హైకోర్టు మాకు ఇచ్చిన టైం 10 కనుక చట్టాన్ని మనం గౌరవించాలి, గౌరవిద్దాం. రేపు తొందరగా రండి 7 గంటలకి, చాలా సంగతులు మీకు చెప్పాలి. ఇందులో ఏదో ఒక సంఘాన్ని ఉద్దేశించో సేవకులను ఉద్దేశించో ఏదో ఎవరినో ఏదో అంటాను అని మాత్రమే అనుకోవద్దు. ప్లీజ్, క్రైస్తవ్యానికి భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మనల్ని దేశం నుంచి తరిమేయాలని, మనం శంకరం వల్ల పుట్టిన వాళ్ళమని ఈరోజు పార్లమెంట్లో నానా మాట్లాడుతున్నారు. కనుక క్రైస్తవ్యం ఒక సంఘటిత శక్తిగా మారటానికే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ దేశవ్యాప్తంగా ఎంపిక చేశాం. కలుద్దాం, బాగా నేర్చుకుందాం జ్ఞానాన్ని. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ అపారమైన ప్రేమకు వందనాలు. ఎన్ని కష్టాలు ఎదురైనా నిజంగా తండ్రి పిల్లలు చాలా కష్టాలు పడ్డారని విన్నాను. ఇంత గొప్ప సభలు జరగటానికి సాతాను అమాయకులేని మీ పిల్లలకు ప్రేరణ ఇచ్చింది తండ్రి. తప్పు వాళ్ళది కాదు నాయన, దానిదే. రేపటి నుంచి సభలు ఆకాశం అంత ఎత్తున జరిపించబోతున్నారని మాకు తెలుసు. అమాయకులైన మీ పిల్లలను తీసుకుని రండి. మహాజ్ఞాన సంగతులు మిగిలిన 3 రోజుల్లో నేర్చుకునే భాగ్యం మాకు ఇవ్వండి. వెళుతున్నారు క్షేమంగా గృహాలకు చేర్చండి. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్.